ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు కార్పొరేట్ కు ధీటుగా విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే మన ఊరు మనబడి ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య నమోదు హాజరుతో పాటు పాఠశాలల విద్యను ఎలాంటి ఆటంకాలను లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించి దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు మనబడి పేరుతో అమలు చేస్తూ ఉండగా పట్టణ ప్రాంతాల్లోనూ మనబస్తి మనబడి పేరుతో అమలు చేస్తున్నారు ఈ పథకాన్ని ప్రారంభించగా ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు మనబస్తీ మనబడిలో భాగంగా కరీంనగర్ ఇరవై మూడవ డివిజన్ సుభాష్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మేయర్ సునీల్ రావు సందర్శించారు మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ నాయక్ తో కలిసి పాఠశాలలోని తరగతి గదులు పరిసరాలను పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయడంతో పాటు విద్యార్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు రోజు ఏం పెడుతున్నారు ఎలా పెడుతున్నారు టేస్టీగా ఉన్నాయా లేవా అంటూ ఆరా తీశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం తరగతి గదులను విజిట్ చేయడంలో భాగంగా సుభాష్ నగర్ పాఠశాలను సందర్శించామన్నారు మేర్ సునీల్ రావు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదిహేడు కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇవి సరిపోకపోతే అదనంగా మరిన్ని నిధులను కేటాయిస్తామన్నారు ఇప్పటికే ఆదర్శ్ నగర్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా కోటి రూపాయలతో చాలా కార్యక్రమాలు చేపట్టామన్నారు అంతేకాకుండా విద్యార్థులకు ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను కూడా పరిశీలించామన్నారు పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను నగర పాలక సంస్థ స్వీకరిస్తుందన్నారు పాఠశాలలో అదనపు తరగతి గదులు కావాలనే కోరిక మేరకు త్వరలోనే అదనపు తరగతి గదులను నిర్మించి ఇస్తామన్నారు అంతేకాకుండా టాయిలెట్ డ్రైనేజ్ సిస్టంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న కిచెన్ షెడ్ స్థానంలో నూతన కిచెన్ షెడ్ను ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చదువుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ పాఠశాలనే కాకుండా దీంతో ఇరవై ఐదు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ఆరు కోట్లతో టెండర్లు పిలిచామన్నారు అంతేకాకుండా నగరంలోని అరవై రెండు పాఠశాలల్లో మొదటి విడతలో యాభై పాఠశాలలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించి రెండవ విడతలో మిగతా పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు స్మార్ట్ సిటీలో భాగంగా పదకొండు కోట్లతో ఈ క్లాస్ రూమ్స్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే వీటికి సంబంధించిన టెండర్లు పూర్తి చేస్తామన్నారు గతంలోనే నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా ఒక కోటి రూపాయలు కేటాయించి ఈ స్కూల్లో మౌలిక వసతులు ఏర్పరచాలే పిల్లలందరికీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చెప్పి ఆలోచనతోటి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఆ కార్యక్రమాలు పరిశీలించడంతో పాటు మరి మిగతా ఇంకా ఏమైనా విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలని కూడా పరిష్కరి పరిశీలించడం జరిగింది తప్పకుండా కూడా ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత నగరపాల సంస్థ స్వీకరిస్తూ ఉన్నది తప్పకుండా కూడా ఇంకా రెండు మూడు అడిషనల్ క్లాస్ రూమ్స్ వాళ్ళు అడిగినారు ఆల్రెడీ నిర్మాణం అనేదాని పార్టిషన్ చేసుకొని మూడు క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ అదేవిధంగా టాయిలెట్స్లో కొన్ని సమస్యలని టాయిలెట్స్లో ఉన్న సమస్యలను కొంత డ్రైనేజ్ సిస్టమ్ పాతగా అయిపోయింది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఏర్పరచుకోవడంతో పాటు కిచెన్ షెడ్స్లలో కూడా రెండు ఒక కిచెన్ షెడ్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో చోట కూడా ప్రైమరీ స్కూల్లో కూడా కిచెన్ షెడ్ కొంత ఇబ్బందికరంగా ఉందని వారి దృష్టి తీసుకుంటారు కృష్ణశ్రెడ్ ఏర్పాటు చేయడంతో పాటు మిగతా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ తప్పకుండా కూడా కార్యక్రమాలు తీసుకుంటుంది ఏదో ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉండాలి అన్ని సౌకర్యాలు ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి వారు పాఠశాల పాఠశాలకు వచ్చే విధంగా వారికి ఎంకరేజ్మెంట్గా అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి వారి ఆలోచన మేరకు